గవర్నర్ బిల్ సాపుతున్నారంటూ సుప్రీంకు సర్కార్ ప్రైవేట్ వర్సిటీలు కామన్ బోర్డ్ సహా 10 బిల్లుల ప్రస్తావన పిఎం సీజే ప్రతిపక్ష నేత ఉన్న కమిటీనే ఈసీని నియమించాలి పార్లమెంట్ చట్టం చేసే వరకు ఇదే పద్ధతన్న రాజ్యాంగ బెంచ్ అదానీ వివాదంపై విచారణకు రిటైర్డ్ జడ్జి తో కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం ఆదేశాలు లికర్ కేసులో వ్యాపారవేత్త అమన్దీప్ ధాల్ అరెస్ట్ సౌత్ గ్రూప్ తో సంబంధాలు 5 రోజుల కస్టడీ కోరిన ఈడీ త్రిపుర నాగాలాండ్ లో బీజేపీ ఘన విజయం మేఘాలయలో ఎన్పీపీ తో కలిసి మరోసారి అధికారం పోలీసుల కస్టడీకి సైఫ్ ప్రీతిని హత్య చేశారన్న కుటుంబ సభ్యులు కేఎంసీ అనస్థీషియా హెచ్ఓడి నాగార్జున రెడ్డిని బదిలీ చేసిన ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ మెట్టు దిగి కలిసి పనిచేయాలన్న కవిత గ్యాస్ రేట్లపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల వంట వార్పు ఈశాన్యంలో విజయంపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సంబురాలు తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్న సంజయ్ ప్రీతి ఫ్యామిలీని ఓదార్చిన థాక్రే సమగ్ర విచారణకు డిమాండ్ గౌరవెల్లి నిర్వాసితులకు న్యాయం చేయాలన్న రేవంత్ ఇది నియంత పాలన రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం విపక్ష నేతలు కలిసి రావాలని లేఖలు రాసిన వైఎస్ శర్మిల డీటెయిల్స్ కొద్దాం గవర్నర్ తమిళిసైపై సుప్రీం కోర్టుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న బిల్స్ ఆమోదించే విధంగా ఆదేశించాలని రిట్ పిటిషన్ వేసింది ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ వేసిన పిటిషన్లో గవర్నర్ను ప్రతివాదిగా చేర్చింది సర్కార్ రాజభవన్కు ప్రగతి భవన్కు మధ్య దూరం తగ్గిందనుకునే టైంలో గవర్నర్పై కోర్టు మెట్లు ఎక్కింది రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల పెండింగ్ ఇష్యూపై గవర్నర్ను ప్రతివాదిగా చేరుస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది 6 నెలలుగా గవర్నర్ దగ్గరున్న 10 బిల్లులను వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్లో పేర్కొంది సర్కార్ పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్పై గతంలో బహిరంగంగానే విమర్శలు చేశారు కావాలనే బిల్లులు ఆమోదం తెలపడం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు రాష్ట్రంలో యూనివర్సిటీలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుతో పాటు ములుగులోని అటవీ కాలేజీ పరిశోధన సంస్థను అటవీ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసే బిల్లు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు మున్సిపల్ చట్ట సవరణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ ప్రైవేట్ యూనివర్సిటీ సవరణ బిల్లు మోటార్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లు మున్సిపల్ చట్ట సవరణ 2 పంచాయతీరాజ్ చట్ట సవరణ 2 అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులకు వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం తెలిపింది వీటికి గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్ కు పంపింది ప్రభుత్వం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు కూడా గవర్నర్పై విమర్శలు చేశారు విద్యార్థి సంఘాల విమర్శల వెనుక ప్రభుత్వమే ఉన్నట్లు ప్రచారం జరిగింది విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు బిల్లుపై వివరణ కూడా ఇచ్చారు అయితే బిల్లులు ఏవి పెండింగ్ లో లేవని పరిశీలనలో ఉన్నాయని పలుమార్లు గవర్నర్ తమిళిసై చెప్పారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల టైంలో గవర్నర్ స్పీచ్ పై హైకోర్టులో ఎదురైన పరిణామాల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నర్ను సభకు ఆహ్వానించింది ప్రభుత్వం ఆ రోజు సీఎం కేసీఆర్ దగ్గరుండి గవర్నర్ను సభలోకి తీసుకెళ్లారు సభ మర్యాదలు కాపాడుతూ గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదివారు తర్వాత అసెంబ్లీ నుంచి సీఎం కేసీఆర్ దగ్గరుండి రాజ్భవన్ కు సాగనంపారు ఈ ఘటనతో రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య సమస్యలన్నీ చక్కబడినట్లే కనిపించింది కానీ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లులపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం గవర్నర్ని ప్రతిపాదిగా చేర్చడంతో రాజ్భవన్ ప్రగతి భవన్ కు మధ్య విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది అయితే పెండింగ్ బిల్లులపై హైకోర్టును సంప్రదించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు పంజాబ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ పిటిషన్పై రేపు సుప్రీంలో విచారణ జరిగే అవకాశముంది ఉత్పత్తుల ఆవిష్కరణలో దేశంలోని అగ్రగామిగా నిలిచేలా టీ వర్క్స్ ను ప్రభుత్వం డిజైన్ చేసిందన్నారు మంత్రి కేటీఆర్
దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ వర్క్స్ ను ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లీ యూ తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. టీ వర్క్స్ ఫస్ట్ ఫేజ్ లో ఉత్పత్తుల రూపకల్పన, ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్ తో పాటు మెటీరియల్స్ పై ఆవిష్కరణలకు నిపుణులు సహకరిస్తారని కేటీఆర్ తెలిపారు. నిత్యావసర వస్తువుల్ని వినూత్నంగా తయారు చేయాలన్న ఆలోచనకు సహకారం అందిస్తామన్నారు. How India really could aspire to actually lead the world, help the world with its product innovations, how this could truly become the epicenter for that kind of innovation. So I'm thankful to you for making the trip. I'm even more delighted that you took the time out, you met with our Honorable Chief Minister who hosted you for lunch today, and you literally made our day. This young state of Telangana, who's only 8.5 years, in fact we'll be turning 9 the 2nd of June, has done some truly remarkable things under the leadership of our Honorable Chief Minister. But today, you made that announcement, you expressed your intent of creating 100,000 jobs in Telangana. I am truly thankful. నిత్యావసర ధరలు పెంచి కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. 8 ఏళ్లలో ధరలు పెంచడం తప్ప కేంద్రం చేసిందేం లేదన్నారు నేతలు. పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. గట్కేసర్ మున్సిపల్ చౌరస్తాలో బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనలు చేశారు. నిరసనల్లో మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. ధరలు పెంచి కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ పాలనలో ధరలు అమాంతం పెరిగాయన్నారు. గ్యాస్ సిలిండర్లు పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు మహిళా కార్యకర్తలు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన వద్దుగా నమ్మినాము, ఎంతో విశ్వాసం చేసినాం, ఓడి మీద ఎంతో భరోసా చేసినాం, మన నమ్మకం ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, అన్ని స్కాములు చేసింది. కానీ మోడీ ప్రభుత్వం వస్తే పేదలకు న్యాయం జరుగుతుంది, మనకు మంచిగా కంపెనీలు వస్తాయి, మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, మన ఆడబిడ్డలకు అందరూ కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. వాళ్ళు బేటీ బచావో బేటీ పడావో అన్నారు, విశ్వాసం కలిగించారు, మోసం చేసిండ్రు, దగా చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. 8 ఏళ్లలో కేంద్రం జీఎస్టీ, నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వంట గ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సహకరించడం లేదన్నారు. మహిళా దినోత్సవంలోగా పెంచిన గ్యాస్ ధరలను తగ్గించి మహిళలకు శుభవార్త చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి. దేశ ప్రజలందరూ కూడా ఆయన చేతిలో పెట్టింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా మన చేతిలో పెట్టింది. కానీ ఇలా మన నాయకుడు ఏం చేసిండు, వాళ్ళు ఏం చేసిండ్రు, ఎలక్షన్ రాకముందు మనమేమి చెప్పినాం, వాళ్ళేం చెప్పిండ్రు, ఎలక్షన్ అయిన తర్వాత మనమేం చేసినాం, వాళ్ళేం చేసిండ్రు, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలక్క. కనుక ఈరోజు మంచిని ప్రోత్సహించాలి, అన్యాయాన్ని ఎదిరించాలి, అది మీకే సాధ్యమవుతుంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా కరీంనగర్ తెలంగాణ చౌకులో ధర్నా చేపట్టారు మంత్రి గంగుల కమలాకర్. కట్టెల పొయ్యితో వంటలు చేసి వినూత్న నిరసన చేపట్టారు. ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల. మరోవైపు చొప్పదండిలోనూ బీఆర్ఎస్ నాయకులు రాస్తా రోకో చేపట్టారు. కేంద్రం తీరును నిరసిస్తూ నిజామాబాద్ లో ఆందోళనలు జరిగాయి. కాంగ్రెస్ హయాంలో ధరలు పెంచితే ధర్నా చేసిన స్మృతి ఇరానీ ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. పెరిగిన ధరలపై బీజేపీ నేతలను నిలదీయాలన్నారు. పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇవాళ మంత్రిగా ఉన్నావు నువ్వు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ దాక్కున్నావు, రాను అక్కడ కోసం కొట్లాడేవారని దమ్ము ధైర్యం ఉంటే నీ నరేంద్ర మోడీని అడుగు. ఇవాళ మనమే 750 రూపాయలు పెంచాం, నువ్వు ఏమన్యాయం సార్ అని చెప్పి నువ్వు మోడీని అడగాలని చెప్పి నేను స్మృతి ఇరానీ డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఎండకాలం ఎక్కడ మంచినీళ్ల ఇబ్బంది రాకుండా మిషన్ భగీరథతో తాగునీరు అందిస్తామన్నారు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. గ్రామాల్లో తాగునీటిపై మంత్రి రివ్యూ చేశారు. కేసీఆర్ దేశ రాజకీయాలు, కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలను చూస్తారని చెప్పారు. రేవంత్ ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. మహిళా దినోత్సవం కానుకగా కేంద్రం సిలిండర్ ధరలు పెంచిందని విమర్శించారు. ఎందుకంటే ఎండకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళకు రెక్టిఫై చేయటం, ముఖ్యంగా రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ ఉంచాలనేది, దానికో సపరేట్ గా ఒక సీఈ గారిని ఇన్ఛార్జిగా ఒప్పేయడం జరిగింది. ఎక్కడన్నా నీటి ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్లీ కూడా అధికారులను సీఈ ఎస్సీ స్వయంగా పోయి ఇన్స్పెక్షన్ చేసి చేయమని చెప్పాం. గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ కుత్బుల్లాపూర్ దుండిగల్ గండిమైసమ్మ సిగ్నల్ దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అయోధ్య నుంచి అగర్తల దాకా, ఇస్తాంబుల్ నుంచి ఇస్లామాబాద్ దాకా మోడీ హవా కొనసాగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో బొంగళూరు సమీపంలోని కళ్ళెం జంగారెడ్డి గార్డెన్స్ లో జరిగిన సంబురాల్లో బండి సంజయ్, బూర నర్సేగౌడ్ పాల్గొన్నారు. మిఠాయిలు పంచి సాగర్ హైవేపై పటాకులు కాల్చారు. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా పట్టుకుని తిరగలేని స్థాయి నుంచి ఇవాళ జెండా ఎగరేసే స్థాయికి ఎదిగామన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో వాస్తవాలను గ్రహించి భారతీయ జనతా పార్టీకి పట్టగట్టడం, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీకి మద్దతు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అయోధ్య నుంచి అగర్తల వరకు నమోమా నమామే మొత్తం, ఇస్తాంబుల్ నుంచి ఇస్లామాబాద్ వరకు కూడా నరేంద్ర మోడీ హవా, బీజేపీ హవా కొనసాగుతున్నాయి. కానీ ఇవాళ కాశాభ్యంట ఒక దమ్ముజు పట్టిన వల్ల కాశా జెండకు అండగా ఇవాళ ఈశాన్య రాష్ట్ర ప్రజలు ఇవాళ నిలిచారు, కాశా రాజ్యాన్ని ఏర్పాటేసుకున్నారు. ఎక్కడ పోయినా మోడీ హవా కొనసాగుతున్నది. మోడీ గారు నిస్వార్థంగా ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా తాపత్రయపడుతున్నారు, కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు దేశాన్ని ఏ విధంగా ఆదుకున్నాడు, దేశ ప్రజలు ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేసినాడు వాస్తవాలను గ్రహించే ఇవాళ ప్రశ్నిస్తే ప్రభుత్వం దాడులు చేయించడం ఏం రాజకీయం అన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. హన్మకొండలో కాంగ్రెస్ యువనేత పవన్ ను ఆయన పరామర్శించారు. హుస్నాబాద్ లో పీసీసీ చీఫ్ రేవంత్ యాత్ర జరిగింది. కుర్చీ వేసు కూర్చుని గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న కేసీఆర్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు రేవంత్. రామపాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాణిక్రావు ఠాక్రే. ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో కలిసి రామప్ప వెళ్లారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ హన్మకొండ యూత్ కాంగ్రెస్ నేత పవన్ ను పరామర్శించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దాడులకు దిగడం, బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరుగుతుందని, అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ఇస్తే సీఎం కేసీఆర్ దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శించారు. అత్యాచార్ తెలంగాణ గవర్నమెంట్ మే టీఆర్ఎస్ కి తరఫ్ సే జో హో రహా హై ఉన్కా హమ్ పూరి తరహ నిషేధ్ కర్ రహే హై. జో భీ అన్యాయ అత్యాచార్ హో రహే హై ఉస్కో కమ్ కర్నే కి జరూరత్ హై. లేకిన్ టీఆర్ఎస్ జో బునియాదీ బాతే హై ఉస్కే తరఫ్ ధ్యాన్ నహీ దే రహీ హై. గండిపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హాత్సీహాత్ జోడో పాదయాత్ర భూపాలపల్లి జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. యాత్రలో భాగంగా గండిపల్లి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు రేవంత్. అక్కడి భూ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును కుర్చి వేసుకుని పూర్తి చేయిస్తారన్న కేసీఆర్ ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. సాయంత్రం సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కట్కూరు క్రాస్ నుంచి యాత్ర ప్రారంభించారు. హుస్నాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చి అక్కడ చూసి తూ ఇదో ప్రాజెక్టా, దీన్ని మేము వచ్చిన ఎంబడే కూర్చేసుకొని కూసోని ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. తొమ్మిదేళ్ళైనా ఎక్కడి గొంగడి అక్కడే ఉంది. ఇవాళ అక్కడ గండిపల్లి దగ్గర కూర్చేసుకొని కూసోనికే ఆయన కుర్చీ దొరికిందా లేదా అని నేను అడుగుతున్నా. కూర్చేసుకొని కూసోని కట్టాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్లో మందేసుకొని పడుకున్నాడయా. మీకు మీ ముఖ్యమంత్రి కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టే సంగతి దేవుడెరుగు, మందేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సిలిండర్ ధరను 220% పెంచారన్నారు. రాష్ట్ర సర్కార్ ఏం భరించకుండా ముసలి కన్నరు కారుస్తుందన్నారు.
ఇప్పటికీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో సిలిండర్ ధర ఇంకా 500 రూపాయలు మాత్రమే ఉందన్నారు జీవన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజలపై సాధారణ ప్రజానీకంపై ఆర్థిక భారం మోపుతుందో బీఆర్ఎస్ కూడా ఏం తక్కువ కాదండి. ఇలా ముసలి కన్నీరు కాచడం కాదు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆడబిడ్డల కన్నీటి దాన్ని కుడవాలని చెప్పంటే ఆ పెంపు 50 రూపాయలు ఏదైతుందో మీరు రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాలతో పాటు హైదరాబాద్ లోను పెరిగిన గ్యాస్ ధరలపై ఆందోళనలు నిర్వహించింది కాంగ్రెస్. ముషిరాబాద్ లో యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు నేతలు. ఇక ఆత్మహత్య చేసుకున్న నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్ కుటుంబాన్ని పరామర్శించారు ఎన్ఎస్యూఏ నేత బల్మూరి వెంకట్. విద్యార్థులవి ఆత్మహత్యలు కావు, ర్యాంకుల కోసం శ్రీ చైతన్య యాజమాన్యం చేస్తున్న హత్యలని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త అమన్దీప్ ధాల్ను 5 రోజుల కస్టడీ కోరింది ఈడీ. మద్యం వ్యాపారి బ్రిన్కో సేల్స్ డైరెక్టర్ అయిన అమన్దీప్ ధాల్ను అరెస్ట్ చేసి రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. మనీ లాండరింగ్కు సంబంధించి నిన్న రాత్రి నుంచి ప్రశ్నించిన అనంతరం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్రెడిట్ నోట్ పాలసీ ఫార్ములేషన్లో ఇన్వాల్వ్ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అమన్దీప్కు సౌత్ గ్రూప్తో సంబంధాలున్నట్లు గుర్తించారు. సీబీఐ ఎఫ్ఐఆర్లో అమన్దీప్తో పాటు విజయ్ నాయర్, మనోజ్ రాయ్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇదివరకే అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు హృదయాల మధ్య దూరం తగ్గటమే కాదు, కొత్త భావజాలానికి ప్రతిబింబం అని ప్రధాని మోడీ అన్నారు. ఈశాన్య ప్రాంతం ప్రజల కష్టాలపై దేశం తొలిసారిగా పేదరికంపై పోరాడేలా చేశాయన్నారు ప్రధాని. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో బీజేపీ హవాతో ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీసులో జరిగిన సంబురాల్లో జేపీ నడ్డా, అమిత్ షాతో కలిసి మోడీ పాల్గొన్నారు. బీజేపీకి మీ మద్దతు తెలిపి ఆశీర్వదించిన ఈశాన్య ప్రజలకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును సృష్టించడంలో ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ ఏ రాయిని వదిలిపెట్టదన్నారు అమిత్ షా. विशेष शुभचिंतक भी है, इन विशेष शुभचिंतक जिनके पेट में ये सोच सोच करके दर्द होता है कि बीजेपी की जीत का राज क्या है. मैं बीजेपी की सफलता का रहस्य बताना चाहता हूं. भाजपा के विजय अभियान का रहस्य छिपा है त्रिवेणी में. त्रिवेणी यानी तीन धाराओं का संगम. हमने देश को एक नई राजनीति दी है, राजनीति की एक नई संस्कृति दी है. हमने सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास. సార్వత్రిక ఎన్నికలకు ట్రయల్ రన్గా భావించిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ కూటమి మరోసారి అధికారం నిలబెట్టుకుంది. త్రిపురలో తిప్రా మోధా కింగ్ మేకర్గా మారారు. అటు మేఘాలయలో సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. త్రిపురలో మొత్తం 60 స్థానాలకు గాను బీజేపీ కూటమి 33 చోట్ల విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని దక్కించుకుంది. అటు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన కమ్యూనిస్టులు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఫలితాల్లో మాత్రం వెనుకబడ్డారు. కాంగ్రెస్, వామపక్ష కూటమి 14 సీట్లలో మాత్రమే గెలుపొందింది. తిప్రమోత పార్టీ 13 స్థానాల్లో గెలిచింది. తిప్రమోత వామపక్ష కూటమికి భారీగానే నష్టం కలిగింది. 20 సీట్లలో ఇతర పార్టీల అవకాశాలని దెబ్బతీసింది. 16 గిరిజన సీట్లలో బలమున్న తీవ్రమోత అధినేత ప్రత్యోద్ దేవ్వర్మ లెఫ్ట్ కూటమి అవకాశాలని దెబ్బతీసింది. బీజేపీ సర్కారు ఏర్పాటుకు టీఎంపీ మద్దతు ప్రకటిస్తే ప్రత్యేక రాష్ట్రం మినహా ఆ పార్టీ చేసే అన్ని డిమాండ్లకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకత్వం ప్రకటించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడిన త్రిపురలో బీజేపీ జీత్రయాత్రను అడ్డుకోలేకపోయామని ఆ పార్టీ సీనియర్ నేత జవదేకర్ అన్నారు. కేరళలో వైరి పక్షాలు చెబుతున్న అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్లు జతకట్టి బరిలో నిలిచిన మట్టి కరిచాయన్నారు.
ऑल ओवर द कंट्री द त्रिपुरा वीन ऑफ बीजेपी फॉर सेकंड कॉन्सिक्यूटिव टाइम इज अ टाइम फॉर बिग सेलिब्रेशन एंड पर्टिकुलरली इन केरला वी आर हैप्पी दैट दिस वॉज द इलेक्शन वेयर एलडीएफ एंड यूडीएफ केम टूगेदर दे फॉट टूगेदर एंड दे लॉस्ट टूगेदर నాగాలాండ్లో ఎన్డీపీపీ బీజేపీ కూటమి 37 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఎన్పీఎఫ్ 2 చోట్ల గెలుపొందగా ఇతరులు 21 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ 1 సీటైనా దక్కలేదు. 31 మ్యాజిక్ దాటడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. మేఘాలయాలో ఏ పార్టీ సాధారణ మెజారిటీకి అవసరమైన 31 స్థానాలు గెలుపొందలేకపోయింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోనే నేషనల్ పీపుల్స్ పార్టీ హవా కొనసాగింది. ఎన్పీపీ 26 సీట్లు గెలుచుకుంది. అధికారం ఖాయమనుకున్న బీజేపీకి కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ 5, కాంగ్రెస్ 5, ఇతరులు 21 సీట్లలో విజయం సాధించారు.